హే ఆల్ వెల్కమ్ టు లోకీస్ జర్నీ. ఈరోజు ఏప్రిల్ 4th అనమాట. సో మీరు ఆల్రెడీ మార్నింగ్ సాగర్ నగర్ బీచ్ లో తాబేలు అదంతా వదలడం ఆ వీడియో అయితే చూసే ఉంటారు అనుకుంటున్నా. ఇంకా ఇప్పుడైతే ఏప్రిల్ 4th ఈవినింగ్. సో ఇప్పుడు ఎక్కడ ఉన్నానంటే వైజాగ్ లోనే ఉంటాను కాబట్టి వైజాగ్ లోనే ఉన్నాను అనుకోండి. సో వైజాగ్ లో పెద్దవాల్టర్ ఏరియాలో కరకచెట్టు పోలమాంబ అమ్మవారి టెంపుల్ ఉంటుంది అనమాట. సో పోలమాంబ అమ్మవారి జాతర మహోత్సవాలకైతే ఇప్పుడు వచ్చేసాను. ఇప్పుడైతే ఎక్కడున్నానంటే నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, అదంతా కూడా అమ్మవారి పండగ టెంపుల్ అదంతా కనిపిస్తుంది. ఇంకా ఇప్పుడైతే డ్వాక్రా ఎగ్జిబిషన్ అయింది కదా, సో మనకి ఇక్కడ ఈ ఏ గ్రౌండ్స్ లోనే సో డ్వాక్రా ఎగ్జిబిషన్ దగ్గర అయితే ఉన్నాను అనమాట. ఇంక ఇక్కడ నుంచి కొంచెం ఒక 2 అడుగులు వస్తే మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. అంటే ఇంక మనకి ఆ పండగ ఆ డెకరేషన్ ఆ లైటింగ్ అంతా కూడా కనిపిస్తుంది. ఇంక ఇక్కడ నుంచి వెళ్తున్నా. సో మీకు గుర్తుందా మన లోకేష్ జర్నీలో లాస్ట్ ఇయర్ అమ్మవారి పండగ కూడా మీకు చూపించాను కదా, ఇంకా ఈ ఇయర్ కూడా అమ్మవారి పండగ ఎలా జరుగుతుందో ఇంక చూపించేస్తాను. సో ఇంకా అక్కడికి వెళ్ళాక మీకు మొత్తం రా వీడియో పెట్టేస్తాను, చూసేసేయండి. ఓకేనా, బాయ్. వచ్చేసాము, చూస్తున్నారా వామ్మో ఈ లైటింగ్, జనాలు హడావిడి. ఇంకా ఇలా సైడ్ లో ఫుట్పాత్ మీద అంతా కూడా బొమ్మలు జ్యువెలరీ ఇంకా అలాంటివన్నీ ఉంటాయి కదా, ఇంకా ఫుడ్ ఇక్కడ మూరి మిక్చర్ అవన్నీ అమ్ముతున్నారు. ఇప్పుడైతే టైమ్ 8:15 అవుతుంది. 8 బావు కూడా చూడండి, అసలు జనాలు అయితే తగ్గలేదు. అక్కడ గోపురం కనిపిస్తుంది కదా, అదే టెంపుల్ అనమాట. సో ఫస్ట్ అయితే ఇక్కడ ఈ లెఫ్ట్ లో ఒక స్టేజ్ పెట్టారు, అక్కడికి వెళ్ళి చూసేద్దాం. మరి మిత్రులందరూ కూడా మొత్తమారు మరి చేతులు ఎత్తి మరి చెప్పాలనుకుంటాను. అలాగే మరి ఈరోజు మన తండ్రి శ్రీ 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 కలకచెట్టు పోలమాంబ తల్లి జాతర మహోత్సవం సందర్భంగా మరింత చక్కని అవకాశం కల్పించి మరి మమ్మల్ని ఇక్కడ పరిచయం చేసినటువంటి నాయి ప్రేమ శ్రీమల్లే మాల శిగలు ముడి చైనా గంగా విచీర చైనా చూస్తున్నారు కదా. ఇటు సైడ్ నెక్స్ట్ ఇటు సైడ్ మొత్తం ఫుట్పాత్ అంతా కూడా అన్ని అమ్ముతున్నారు. జనాలు అయితే చాలా దారుణంగా ఉన్నారు. ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళాక మాట్లాడతాం. టెంపుల్ దగ్గరకు వచ్చేసాము. ఇటు సైడ్ అయితే ప్రసాదం ఇస్తారనమాట ఇటు సైడ్. ఇంకా ఇక్కడే టెంపుల్ గోపురం చూస్తున్నారు కదా, అదిగోండి టెంపుల్ దగ్గరకు వచ్చేసాను. ఇక్కడ అలా వేస్తారు కదా, లాస్ట్ ఇయర్ నేను వేశాను కానీ ఇంక ఇప్పుడైతే వేయట్లేదు. అది కూడా అందరు అలా గోపురం మీదకి వేస్తున్నారు. అందరూ జీడిపల్లి అయితే వేస్తున్నారు, నేనైతే వేయట్లేదు. ఇంకా దర్శనానికి కూడా వెళ్ళట్లేదు, చాలా మంది ఉన్నారు. అసలు ఎంత మంది అంటే అంత మంది ఉన్నారు. ఇంక ఇప్పుడు వెళ్ళాలంటే ఇంక రేపు మార్నింగే వస్తానేమో, అదే ఇంకా దర్శనానికి కూడా వెళ్ళట్లేదు. చెప్పండి ఈ గోల అయితే దారుణం. అమ్మవారి టెంపుల్ క్రాస్ అయిపోయాను, ఇంకా ఇప్పుడు డౌన్ నడుస్తున్నా. టెంపుల్ క్రాస్ అయిపోయి డౌన్ నడుస్తున్నాను. టెంపుల్ క్రాస్ అయిపోయి డౌన్ కి నడుస్తున్నా. ఇంకా చాలా ఉంది లైటింగ్.
టెంపుల్ అదంతా ఉంది కదా ఇంకా ఇటు సైడ్ కూడా లైటింగ్ పెట్టారు ఇటు సైడ్ స్టేజ్ ఉంది అన్నమాట ఒక స్టేజ్ పెట్టారు అది ఇప్పుడు కవర్ చేసేద్దాం సో చూసారు కదా పోలమమ్మ అమ్మవారి జాతర అయితే చాలా 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 బాగా జరిగింది ఇంక ఇప్పుడు టైం 10 అవుతుంది క్రాకర్స్ కూడా పేలుస్తున్నారు మరి ఇంకా అయిపోవచ్చినట్టుంది పండుగ అందుకే ఇంకా క్రాకర్స్ పేలుస్తున్నారు అనుకుంటా సో మీలో ఎంత మంది మన లోకేష్ అని చూస్తున్న వాళ్ళు ఈ పోలమమ్మ పండుగ వచ్చారని కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి సో ఇది ఈ రోజు మన లోకేష్ ఛానల్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు సో మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా అంటిల్ దెన్ టేక్ కేర్ బై బై థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లోకేష్ జర్నీ